హలో ఎవ్రీవన్, నేను మీ సిరి. తెలుగు రాష్ట్రాల ప్రజలకి అండ్ ఏసేవన్ న్యూస్ తెలంగాణ ప్రేక్షకులకి ఉర్సు మరియు సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, నేను ఒక మంచి ప్లేస్ కి వచ్చిన మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి. అది ఎక్కడో తెలుసా? సర్వమత సమ్మేళనానికి ప్రతిగగా నిలుస్తున్న మన పెద్దపల్లి జిల్లా బేగంపేట దర్గాకి. మత సామరస్యానికి ప్రతీక అయిన ఉరుసు ఉత్సవాలు బేగంపేట దర్గా వద్ద ఘనంగా జరుగుతున్నాయి. ఈ దర్గా పెద్దపల్లి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఉదయం సమాధులకు పవిత్ర స్నానం చేయించి ఊరేగింపు నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు సాగే ఉత్సవం కోసం దర్గాను అందంగా ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా వేలాది మంది భక్తులు దర్గాను దర్శించుకునే అవకాశం ఉండడంతో నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా నుండే కాకుండా కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉరుసు ఉత్సవాలు జరిగే రెండు రోజులు సయ్యద్ ఫీర్ పహడ్ బాబా దర్గాను అతి పవిత్రమైనదిగా భావిస్తారు. సాయంత్రం వేళ రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులతో దర్గా మెరిసిపోతోంది. దర్గా ఆవరణలో రాత్రివేళ మేళతాళాలతో, డప్పు చప్పులతో, డీజే పాటలతో గుర్రాల మీద గంధాన్ని, కలశాన్ని గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి పీఠం వద్దకు ప్రధాన గురువుల వద్ద, మజార్ల వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు. రెండవ రోజు దీపారాధనతో భక్తు శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా దర్గాలో ఉరుసు ఉత్సవాలు జరిపించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉరుసు ఉత్సవాలు కూడా ముస్లింలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. పెద్దపల్లి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినది రామగిరి మండలంలోని బేగంపేట దర్గా. దీని పేరు సయ్యద్ ఫీర్ పహడి బాబా. ఇక్కడ రెండు రోజులుగా ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూస్తే రెండు రోజుల కోసం జరిగే ఉరుసు ఉత్సవాల కోసం దర్గాని అందంగా ముస్తాబు చేశారు. కుల మతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు దర్గాను దర్శించుకుంటున్నారు. వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధాన్ని డప్పు చప్పులతో, డీజే పాటలతో గుర్రాల మీద ఊరేగింపుగా తీసుకొస్తారు. రెండవ రోజు దీపారాధనతో భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా పెద్దపల్లి జిల్లాలోనే అత్యంత ప్రాచీనమైనది. ఈ రెండు రోజుల పాటు ఈ దర్గాను అతి పవిత్రమైనదిగా భావిస్తారు. సో ఇక్కడ చాలా విషయాలు మీకు ఇంకా నేను చెప్తా, నతరండి. తెలుగు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉరుసు ఉత్సవాలు జరిపించడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. ఈ ఉరుసు ఉత్సవాలు ముస్లింలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు దర్గాకి? పెద్దపల్లి. పెద్దపల్లి నుంచి వచ్చారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 20 ఇయర్స్ నుంచి వస్తున్నారు. మీరు అనుకునేవన్నీ జరిగినాయా? మరి జరిగినాయి. మన మనసులోనే పాతి హైస్తాం. మనకు 20 సంవత్సరాల నుంచి దేవుని దగ్గర అయితే మనం మంచిగా ఉన్నాం ఇప్పటిదాకా అయితే. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మంధని. దర్గాకి ఎప్పటి నుంచి వస్తున్నారు? 12 రోజుల నుంచి. 12 రోజుల నుంచి వస్తున్నారు. ఎట్లుంది మరి మీకు ఇంత కష్టపడి పైకి వెళ్ళారు, మీ ఫీలింగ్ ఏంటి? మంచిగా అయ్యాలని వెళ్ళినాం.
దేవుడి భక్తి కోసం వచ్చాం. మేము నమ్ముకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఎప్పటికి వస్తారు ఇంకా? ఎప్పటికి వస్తారు? నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? బేగంపేట గ్రామము, మండల రామగిరి జిల్లా, మా పెద్దపల్లి నుండి. ఇక్కడ మేము ఇద్దరు పూజారులం మేడం, ముజావర్లు అంటారు. పేరు సార్? మిర్జా షఫీ బేగ్. సార్, అసలు ఈ ఉత్సవాలు అంటే ఏంటి?
ఉర్సు ఉత్సవాలు అనేటి ప్రతి సంవత్సరము పీర్పాడి బాబా దర్గా యొక్క ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి గంధం అంటారు. గంధం అంటే పీర్పాడి బాబాకు సంబంధించినటువంటి వస్త్రాలను సమర్పించుకోవడం. ప్రతి ఏటా ఇది అంటే నిన్న 16వ తారీఖు గంధం అనేది మన గ్రామం నుండి వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఉత్సవాలు అనేటివి జరపడం జరుగుతుంది. గంధం అనేది మనకు గ్రామం బేగంపేట నుండి గత 400 సంవత్సరాల నుండి మా పూర్వీకుల నుండి గంధం అనేది వస్తుంది మేడం. గంధం అంటే ఏంటి? గంధం అంటే ఇక్కడ మా బాబా యొక్క మరణించిన తర్వాత జరుపుకునేటువంటి దాన్ని మనం గంధం అంటాము. అంటే దానికి సంబంధించినటువంటి చాదర్లు కానీ పూలు కానీ తర్వాత ఊదు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా మనము జరుపుకోవడం జరుగుతుంది. రజ్జబు 16వ తేదీ అంటే ఇస్లాంకు సంబంధించినటువంటి నెల రజ్జబు 14వ తారీఖు ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. సార్, ఇక్కడ 2 సమాధులు కనిపిస్తున్నాయి, ఇవి ఏంటి అసలు? మేడం, ఇది గ్రామం బేగంపేటలో ఉన్నటువంటి పీర్ పహాడి బాబా దర్గాలో ఉన్నటువంటి ఈ 2 సమాధులు అమ్మాజీకి సంబంధించినటువంటి, మాజీ అమ్మాజీ అని ఈ 2 సమాధులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మనకు కొద్దిగా పైనకి వెళ్తే మనకి 3 సమాధులు మనకు ఉంటాయి. కానీ దాని యొక్క పేర్లు అనేటివి ఇప్పటి వరకు మనకు తెలియదు. కాబట్టి హజరత్ పీర్ పహాడి బాబా దర్గా అనేది మనకి ఇక్కడ ఇప్పటి వరకు ఫేమస్గా జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అంటే ఎలాంటి కుల మతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా మన తెలంగాణ స్టేట్ నుండే కాకుండా మనకి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తర్వాత నాగ్పూర్ ఇలాంటి వేరే వేరే స్టేట్ నుండి కూడా మనకు భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది మేడం. అంటే వాళ్ళ యొక్క నమ్మకం ఏమిటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు ఖచ్చితంగా బాబా నెరవేరుస్తారనే ఉద్దేశంతో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చే భక్తుల గురించి మీరు ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటారు సార్? ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ప్రతి రోడ్డు సౌకర్యం కానీ, నీటి వసతులు కానీ, కరెంట్ కానీ, ఇప్పుడు గుట్ట పైన కరెంట్ అంటే చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా గుట్ట పై నుండి మనం ఇక్కడ లైటింగ్ చూస్తారు, మీరు నైట్లో చూసారు, ఆ లైటింగ్ మనం చంద్రపూర్ నుండి మనం తెప్పించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా లైటింగ్ తర్వాత నీటి సదుపాయము కొంతవరకు గుట్టపైన ఉంటుంది. కాబట్టి భక్తులు ఎంత కష్టమైనా కూడా అంటే వాళ్ళ యొక్క బాధలు తీరుస్తాడు అనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా కూడా మీరు చూస్తున్నారు ఈ మిట్ట మధ్యాహ్నం కూడా భక్తులు పైనకి ఎక్కుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు అంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఎక్కుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి భక్తులు వస్తూ ఉంటారు. సార్, ఈ దర్గాకి సయ్యద్ పీర్ పహాడి బాబా అని పేరుంది, అసలు ఆ పేరు ఎవరిది, అతను ఎవరు? ఇక్కడ మేడం సయ్యద్ పీర్ పహాడి బాబా అనేది ఆల్రెడీ మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళ యొక్క పేర్లు అనేటివి ఇప్పటివరకు మనకు తెలియదు. కాబట్టి మనం 400 సంవత్సరాల పూర్వం నుండే హజరత్ పీర్ అంటే ఒక పహాడ్, పహాడ్ అంటే గుట్టపై ఉన్నాడు కాబట్టి మనం హజరత్ పీర్ పహాడి బాబా అనేసి పిలవడం జరుగుతుంది. ఇతను ఖాజా గరీబంద్ నవాజ్ యొక్క పూర్వీకులకు చెందినటువంటి వంశీయులు అని మనం చెప్పడం జరుగుతుంది. మీనింగ్ గుట్టపైన ఉన్న బాబా, పీర్ పహాడి బాబా అని మేము పిలవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే మెట్ల మీద పేర్లు కనబడుతున్నాయి, ఈ పేర్లు ఎందుకు చెక్కింది అసలు? మేడం, మీరు ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్ అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ యొక్క మొక్కులు నెరవేరుస్తున్నాయా లేదా అని అడిగారు మేడం. అంటే దానికి పక్క ఇక్కడ ఉదాహరణ మనం చూస్తున్నాం. ఇక్కడ 2002లో రెహానా నవాబ్ అనేటువంటి భక్తురాలు కట్టించినటువంటి 3 మెట్లు మేడం. అంటే దీన్ని బట్టి కింద నుండి మనకు పైన వరకు టోటల్గా మెట్లు కట్టించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కు అంటే మేము మా యొక్క మొక్కు నెరవేరిస్తే మేము 5 మెట్లు కట్టిస్తాం, ఇక్కడ 10 మెట్లు కట్టిస్తామని వాళ్ళు మొక్కుకున్నారు మేడం. ఆ విధంగా వీళ్ళు ఇక్కడ మెట్లు కట్టించడం జరిగింది. సంజరి రహమతుల్లాహి సర్కారి వారి నజర్ పేష్ కర్తా హూ మరి కుబుల తాఫర్మా ఆమీన్ మా బాప్ కుంజ పీర ముర్షిద్ తమామ్ శిక్షా సిలసిలా గుజరాని దీన్ వారి గద్దత్ నజర్ పేష్ కర్తా హూ మరి కుబుల తాఫర్మా ఆమీన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి, మాది పెద్దపల్లి డిస్టిక్, పెద్దపల్లి నుండి వచ్చాము. ఇక్కడ ఉరుసుగుట్ట ఎప్పుడు ఏర్పాటైంది? ఉరుసుగుట్ట చాలా సంవత్సరాల కిందటే ఏర్పాటైంది, కానీ 60 సంవత్సరాల కిందట ఒక
పల్లెటూరు వాళ్ళు ఉరుసు నింపి జాతర నేర్పించి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికెళ్ళి ఉరుసు ఉత్సవాలు సాగుతూనే ఉన్నాయి. అయితే భక్తులు సంవత్సరంలో ప్రతి నెల గురువారం శుక్రవారము ప్రతిరోజు వస్తూనే ఉంటారు. కానీ రజ్జబ్ నెలలో 14-15వ తేదీల్లో గంధం ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. వీళ్ళు నలుగురు అన్నదమ్ములు అయితే ముగ్గురు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. ఒకరు సిరువంచ కాళేశ్వరం దగ్గర చిన్న అతను అక్కడ దర్గా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ రామగిరి ఖిలా నుండి ఆ ప్లేస్ బాగలేదని మళ్ళీ ఈ గుట్ట మీదకి వచ్చి వీళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఇంతకుముందు రామగిరి గుట్ట మీద ఉండే అప్పుడే అదే 10 నిమిషాల్లో అది చూసి అక్కడ ప్లేస్ బాగలేదు, భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించుకొని మళ్ళీ ఇక్కడికి జంప్ చేయడం జరిగింది గురం మీదకి. అమ్మ ఇప్పుడు ఇక్కడ ముస్లింతో పాటు హిందూస్ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు, అసలు అది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు వచ్చి మొక్కులు వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థించుకున్న తర్వాత వాళ్ళ మొక్కులు అయిన తర్వాత వాళ్ళు సంతోషంగా వచ్చి వాళ్ళు ఏమేమి మొక్కుకున్నారో వాళ్ళు ఏమేమి పెడతానన్నారో వాళ్ళు సంతోషంగా వచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళ మొక్కులు తీరినాక భక్తులు ఇక్కడికి వస్తారు. అమ్మా ఇక్కడ ఇప్పుడు గుర్రం అడుగులు కనిపిస్తున్నాయి, అసలు ఎలా వచ్చినాయి? దేవుడు ఆ రామగిరి ఖిలా నుండి ఆ గుట్ట సౌకర్యంగా లేదు భక్తులకని ఈ గుట్ట మీదకి జంప్ చేసినప్పుడు అత్యంత వేగంగా వచ్చి ఆగితే అడుగులు బండలోకి దిగిపోయాయి. గుర్రం అడుగులు దాని వెనక పిల్లి అడుగులు ఉన్నాయి. ఇంకా వెనకాల పిల్లి అడుగులు ఉన్నాయి, చిన్నవి పిల్లి కూడా వచ్చిందా గుర్రంతో పాటు? రెండు గుర్రాలు ఒక పిల్లి. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మాది బేగంపేట. బేగంపేట, మీరు అందరూ ఒకటే ఫ్యామిలీయా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఉరుసు గుట్టకి? మేము ఎప్పటి నుంచి వస్తాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? మరి మీరు అనుకున్నాయని జరుగుతున్నాయి ఇక్కడ? మాకు జరుగుతున్నాయి. ఏం మొక్కుకున్నారు మరి? ఏం మొక్కుకున్నాం, పిల్లలకు జాబ్ రావాలని మొక్కుకున్నాము. ఒక ఆయనకు జాబ్ వచ్చింది పెద్ద ఆయనకు. డెవలప్ అయితే బాగుంటది, జనం కూడా బాగా వస్తుంది, కొంచెం సౌకర్యాలు కూడా ఇంటి కింద కూడా మంచి జరిగిస్తే బాగుంటది, వాటర్ కూడా కొంచెం చేస్తే బాగుంటది. ఇది దేవునికి పాతి అన్నం కూర, దేవునికి మీద ప్రసాదం అన్నట్టు, ప్రసాదం అందుకొని ఇది ఆనవాయితి అన్నట్టు ఒకటి ఆచారం. ఇంకా స్వీటు ఏదైనా పెట్టుకోవచ్చు దేవునికి. గంధం ఏం లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా రావటి 12 సంవత్సరాలు లేదు, 12 సంవత్సరాల నుంచి వస్తాం. నమస్కారం అండి, బేగంపేట ఎక్స్ రోడ్ అండి. దేవుని దగ్గరికి వస్తున్నాను నేను. అంటే 30 సంవత్సరాలు అవుతాను రావటి. అప్పటికి మెట్లు లేకుండే సున్నాలు రాసేది ఆడింత ఆడింత, అదే దారి లెక్కన పట్టుకుపోయేది. కష్టం దేవుని చూడాలంటే కష్టమే ఉండాలి, దేవుని చూడాలంటే కష్టపడాలి. మా ఫ్రెండ్ చెప్పింది, అందుకే వచ్చినాం ఇక్కడ. మొక్కుందామని వచ్చినాం. ఎట్లుంది మరి ఎప్తా అంటే, మంచిగుందా? కాళ్ళు వస్తున్నాయా? భక్తి కోసం ఏమైనా చేస్తారు. సార్ నమస్కారం,
ముస్లిం కాదు కదా మరి దర్గాకి ఎందుకు వచ్చిండ్లు మాకు 20 సంవత్సరాలు ఉంది ఈ దేవుని నమ్ముకుంటున్నారు మీకు మంచి జరుగుతుందా మరి ఇక్కడ మాకు మంచి జరుగుతుంది మా ఆయనకు బాడ పని పోయి వచ్చింది ఆపరేషన్ అయితే మంచిగా వచ్చిండు మా చిన్న కొడుకు ఈడనే పుట్టిండు మా మనవరాలు ఈడ కత్తని పుట్టింది వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటికల్ ఇక్కడనే తీసినాం చాలా మంచిగా అనిపిస్తుంది చాలా నమ్మకం మీ దేవుడు అంటే మీరు కుటుంబంతో పాటు వస్తున్నారా కుటుంబం మా చుట్టాలు అందరం బంధువులు అందరం వస్తాం అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం దేవుడికి ఏ మొక్కులు తీసుకొచ్చారు మరి మేము మేకను కోసాము బగారన్నం వండాము స్వీటు జిలేబీ జెండా కట్టాము దేవుని మీద పరదలు కట్టాము బట్టలు కట్టాము నాకు సింగరేం జాబ్ వచ్చింది మేక వస్తాం మొక్కున్నా మీరు ఈ వయసులో కూడా ఇంత గుట్టెక్కిళ్ళు కదా మరి ఆయాసం వస్తలేదా ఎందుకు వస్తుంది ఇది మాది రాదు కదా సూపర్ ఇంత ఎనర్జీగా ఎక్కుతున్నారు ఏమన్నా తిన్నారా మరి ఎందుకు మేము తినం తినరు తినకుండానే ఎక్కుతారా దేవుడి దర్శనం అయిపోయినాక తింటారా ఇక్కడ వంటలు చేసుకుంటారా మరి వంటలు చేసుకుంటాం ఇంటికి పోయినాకనన్నా ఇక్కడ వంటలు చేసుకోము ఇవాళ మధ్యాహ్నం మనకు మంచిగా జరిగేది ఉంటే ఆయన కుషి కొద్ది జెండా పట్టుకొని వస్తాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాపం అలసిపోయి ఇల్లు మెట్లెక్కి ఎక్కి అలసిపోయి కూర్చున్నారు పాపం వాళ్ళ బాధ ఏందో అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు గోదావరి కని గోదావరి కని ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి బాగా రోజులు అవుతుంది బాగా రోజులు అవుతుంది పరు అచ్చా హోతనా ఇస్లీ ఆతే సందల్లో చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది కూడా గోదావరి కని గోదావరి కని నుంచి వచ్చారు మీరు అంతా ఒకటే ఫ్యామిలీయా ఒకటే ఫ్యామిలీ మాది ఫ్యామిలీ ఓకే ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి చిన్నప్పటి నుంచి వస్తున్నామా ఇక్కడనే ఫంక్షన్స్ అన్ని ఇక్కడనే జరిగినాయి చిన్నప్పటి నుంచి మా కోరికలు అన్ని ఇక్కడ వస్తే మాకు అవుతున్నాయి అవి అందుకే వస్తున్నాం వీడికి మేము ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు రంగపూర్ నుంచి వస్తున్నా అని రంగపూర్ నుంచి వస్తున్నారు అవును ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇదే మొదటిసారి ఫస్ట్ టైమా ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని మా ఆడపడుచు మీ ఆడపడుచు వా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఇలాంటి మంచి మంచి న్యూస్ కోసం మా ఏ7 తెలంగాణ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట మాత్రం తప్ప